అనుసంధానం ప్రాజెక్టులో బ్యారేజీ నిర్మాణ ప్రదేశం నుంచి నీటి లభ్యత, నీటి కేటాయింపులు వంటి అంశాలపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్రం పక్కన పెట్టింది. ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్ను జాతీయ నీటి అభివృద్ది సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. దీనిపై నెలాఖరులోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని పేర్కొంది. లేని పక్షంలో డీమ్ టు అప్రూవల్ గా పరిగణలోకి తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఆ తర్వాత ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకుంటామని తెలిపింది. ఇక బ్యారేజీని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మాదేవ్పూర్ మండలం ఇచ్చంపల్లి వద్ద 87 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నట్లు పునరుద్ఘాటించింది. ఇప్పటిదాకా బ్యారేజీ నిర్మాణ ప్రదేశంపై ఊగిసలాట ఉండగా తాజాగా ఇచ్చంపల్లికే ఓటు వేసింది. అయితే నదుల అనుసంధానంపై 10 ఏళ్లుగా నాంచుతూ వచ్చిన ఎన్డబ్ల్యూడీఏ సరిగ్గా దేశంలో సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో దూకుడు పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. నెలాఖరులోగా అభ్యంతరాలు తెలపాలని, ఆయా రాష్ట్రాల సీఎంలతో సంతకాలు చేయించాలని ప్రతిపాదించడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నది అంతుచిక్కని విషయంగా మారింది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రభుత్వాలు ఏ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో సంతకాలు చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దాంతో తదుపరి ఏం జరగనుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తాము లేవనెత్తిన అభ్యంతరాలు వేటికి జవాబు కూడా ఇవ్వకుండా ముసాయిదా డీపీఆర్ను పంపించడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. గోదావరి, కావేరి అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 16 టీఎంసీలను కర్ణాటకకు కేటాయించడం, ఆ నీటిని కృష్ణా బేసిన్లోని సబ్ బేసిన్ K4లోని ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి తరలించడానికి వెసులుబాటు కల్పించింది. అయితే దీనివల్ల దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు వినియోగించుకోవడానికి వీలు కల్పించారు. దీంతో కృష్ణా బేసిన్లో 21 టీఎంసీలను కర్ణాటక, 14 టీఎంసీలను మహారాష్ట్ర వాడుకోవడానికి ప్రతిపాదనలు చేస్తున్నాయి. తాజాగా మరో 16 టీఎంసీలను వాడుకోవడానికి వీలు కల్పిస్తే జూరాల, శ్రీశైలంపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలంగాణ పేర్కొంది. అంతేకాకుండా కర్ణాటకలోని బెడ్తి, వారాధా నదుల అనుసంధానంలో తరలించే 18 టీఎంసీల్లో 9 టీఎంసీల వాటాను తమకు కేటాయించాలని తెలంగాణ కోరింది. గోదావరి బేసిన్లో 968 టీఎంసీల నికర జలాల వినియోగానికి ప్రతిపాదనలు ఉన్నాయని, పలు ప్రాజెక్టులు, డీపీఆర్లు పరిశీలనలో ఉన్నాయని గుర్తు చేసింది. కరువు పీడిత మహబూబ్ నగర్లో 30 లక్షల ఎకరాలు, నల్గొండలో 20.3 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 12.2 లక్షల ఎకరాల్లో 86% పైగా సాగునీటి వసతి లేదని తెలిపింది. గోదావరి, కావేరి అనుసంధానంలో 50% వాటా ఇస్తే ఆయా ప్రాంతాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుందని తెలంగాణలో నివేదించింది. ఇక ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే ఆ డ్యాం నుంచి విడుదలయ్యే వరదనీటి ప్రభావం తుపాకులగూడెం బ్యారేజ్పై ఉంటుందని పేర్కొంది. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్పై బాబ్లీ ప్రాజెక్టు ఉన్నట్లే సమ్మక్క సాగర్ బ్యాక్ వాటర్పై ఇచ్చంపల్లి బ్యారేజ్ నిర్మాణం ఉంటుందని తెలిపింది. కానీ ఈ అభ్యంతరాలేవీ పరిశీలించకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మళ్లీ డీపీఆర్ పంపించడంపై తెలంగాణ ఆగ్రహంతో ఉంది. గోదావరి, కావేరి అనుసంధానం కోసం తొలుత ఇచ్చంపల్లి నుంచి బ్యారేజీ కట్టి అక్కడి నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించగా, గత తెలంగాణ ప్రభుత్వం మాత్రం తుపాకులగూడెం బ్యారేజీ నుంచి అనుసంధానం చేపడితే అభ్యంతరాలు లేవని ఎన్డబ్ల్యూడీఏకు తెలిపింది. అయితే ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ కట్టడానికి వీలుగా ఎన్డబ్ల్యూడీఏ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో గోదావరి నీటిని అందించడానికి వీలుగా 1980లో 118 మీటర్ల ఎత్తులో ఇచ్చంపల్లి బ్యారేజ్ నిర్మాణానికి బచావత్ ట్రైబ్యునల్ అనుమతిచ్చింది. అయితే మధ్యప్రదేశ్ మహారాష్ట అభ్యంతరాలతో ఈ బ్యారేజ్ ఎత్తును 112 మీటర్లకు తగ్గించారు. మళ్లీ 1986 నుంచి 88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించి తాజాగా నదుల అనుసంధానంలో 87 మీటర్ల ఎత్తుకు కుదించారు. అయినా ఛత్తీస్గఢ్లోని 4 గ్రామాలు నీట మునుగునున్నాయని, ఆ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర అభ్యంతరాలున్నాయి. ఇక ఇచ్చంపల్లి నుంచి కేవలం 24 కిలోమీటర్ల దిగువలోనే తుపాకులగూడెం బ్యారేజీ ఉండగా, ఇచ్చంపల్లి నుంచి ఆకస్మికంగా వరద విడుదలైతే నియంత్రించే పరిస్థితులు లేవని, ఫ్లడ్ రూటింగ్ కు ఇబ్బందులు వస్తాయని తెలంగాణ పలు సందర్భాల్లో తెలిపింది. ఇచ్చంపల్లికి దిగువన 158 టీఎంసీల నీటి వినియోగం ఉందని, ఇచ్చంపల్లి బ్యారేజీ కట్టి ఏకకాలంలో గోదావరి కావేరి అనుసంధానంతో పాటు దిగువన ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలు తీర్చడం ఎలా సాధ్యమని తెలంగాణ ప్రశ్నించింది. నూట 141 టీఎంసీలతో గోదావరి కావేరి అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇందులో సాగునీటికి 22.27, తాగునీటి అవసరాలకు 21.49, పారిశ్రామిక అవసరాలకు 29.79 టీఎంసీలు వినియోగించనున్నారు. రాష్ట్రాల వారీగా తెలంగాణకు 42.6, ఏపీకి 41.8, తమిళనాడుకు 38.6, కర్ణాటకకు 9.8, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలు కేటాయించనున్నారు.